నక్సల్బాడి అనేటువంటి గ్రామం ఏదైతే ఉందో, ఇది నేపాల్కి, చైనాకి, భూటాన్కి మూడింటికి చాలా దగ్గరగా ఉంది. బంగ్లాదేశ్ కూడా అక్కడి నుంచి పెద్ద దూరం ఏం కాదు. సిలిగుడి చికెన్ స్నెక్ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, ఈ రాష్ట్రాలకు వెళ్లే ఏకైక మార్గము చికెన్ స్నెక్ లేదా సిలిగుడి నెక్ అంట మనం కారిడార్, దీని ప్రాంతంలో ఉంది. ఈ దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ కి ఏమన్నా ప్రాధాన్యం ఉందా? అక్కడే ఉద్యమం రావడానికి ఏమన్నా ఆ రకమైనటువంటిది ఏమన్నా ఉందా? అంటే వాళ్ళు ఏమన్నా చైనా, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఏమన్నా హెల్ప్ వస్తుందని భావించారా ఆ రోజుల్లో? ముఖ్యంగా నక్సల్బరి అనేది కేవలం ఒక 100 meters డిస్టెన్స్, నేపాల్ కి నక్సల్బరి కి మధ్యలో డిస్టెన్స్ ఒక 100 meters, ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువకి అటువైపు నేపాల్, ఇటువైపు ఇండియా, అటువైపు నేపాల్, ఇటువైపు నక్సల్బడి. ఆ విధమైనటువంటి దృష్టికోణంతో మనం చూసినట్లయితే వాస్తవానికి ఇది కూడా నిజమే అనిపిస్తుంది. ఆ విధంగా నక్సల్బడి ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత, కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ గెలిచిన తర్వాత మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిజం, అది మళ్ళీ నక్సల్ మూమెంట్స్ తోటి చేతులు కలిపింది. మళ్ళీ వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీని వెనకాల ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఖూఫియా ఏజెన్సీ, చైనా ఏజెన్సీ వాళ్ళు ఉన్నారని చెప్పక తప్పదు. ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళ యొక్క హస్తం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ దేశంలో నక్సలైట్ల దగ్గర ఇప్పటికీ అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఇప్పటికీ AK-47 లాంటి అధునూతనమైనటువంటి వెపన్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా చైనా లాంటి, అదేవిధంగా రష్యా లాంటి, అదేవిధంగా అమెరికా లాంటి పెద్ద పెద్ద ISI లాంటి ఏజెంట్స్ ఖచ్చితంగా దీని వెనకాల ఉంటారని చెప్పి ఖచ్చితంగా మనం అందరికీ బహిరంగ రహస్యం ఇది. ఖచ్చితంగా ఆ రోజుల్లో ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్.